తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి రాంపచోడవరం ఆర్డీఓ సీనా నాయక్ రాజవొమ్మంగి జడ్డంగి పిహెచ్సిలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరోగ్యమిత్ర పనితీరును వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు పట్టీని పరిశీలించారు. రెండు పిహెచ్సిలలో సీరియస్ కేసులకు ఏ విధంగా వైద్యం అందుతుంది, మందులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని పరిశీలించారు. సచివాలయాల్లో ప్రజలకు ఏ విధంగా సేవలు అందుతున్నాయి, మ్యాపింగ్ జరుగుతుందా, ఏమైనా జాప్యం జరుగుతుందా అని ఆరా తీశారు. జడ్డంగి గ్రామంలో 55 ఎకరాల సీలింగ్ భూమిని పరిశీలించారు. రాజవొమ్మంగిలో నూతనంగా నిర్మిస్తున్న ఏకలవ్య భవన పనులను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ సుబ్రహ్మణ్యం ఆచారి, విఆర్ఓ భారతి, రాజవొమ్మంగి వైద్యాధికారి శ్రీదుర్గ తదితరులు పాల్గొన్నారు. జడ్డంగి గ్రామము రాజవొమ్మంగి మండలానికి రావడం జరిగింది. దానికన్నా ముందు ఉదయం అడ్డతీగల మండలాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విజిట్స్లో ముఖ్య కారణం ఏంటంటే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జేసీ గారు మనకు పిఓ గారు కూడా అందరూ కూడా చెప్పుకోవడం ఏంటంటే మనకు పిహెచ్సీలు అన్నీ పనిచేస్తున్నాయి. పిహెచ్సీల్లో ఎలా వర్క్ చేస్తున్నాయి, ఏమైనా మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే అక్కడ ఉండే వచ్చిన పేషెంట్కి ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, అక్కడ ఆరోగ్యమిత్ర ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏదన్నా సీరియస్ కేసెస్ వస్తే వాళ్ళు రెఫరల్ నెట్వర్క్ హాస్పిటల్స్కు ఏ విధంగా పంపిస్తున్నారు, పంపించే క్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మెయిన్గా, అదేవిధంగా సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయాలు కూడా ఏ విధంగా పనిచేస్తున్నారు, అక్కడ స్టాఫ్ కావచ్చు లేకపోతే ఏదన్నా స్కీమ్స్కు సంబంధించి మ్యాపింగ్ కానీ ఏదన్నా ఇష్యూస్ ఏదన్నా అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో ఏదన్నా జాప్యం జరుగుతుందా, దానివల్ల ఏమన్నా లబ్ధిదారులు వారికి వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఏమన్నా కోల్పోతున్నారని దాని మీద సచివాలయంలో మాట్లాడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి ఒక ఇష్యూ ఉంది, మనకు ఆల్రెడీ జడ్డంగి గ్రామంలో సుమారు ఒక 55 ఎకరాల్లో గత 95 నుంచి కూడా జరుగుతూ ఉంది ఇష్యూ. అది మనం ఆల్రెడీ ఎవరు ఆ ప్రదేశానికి వెళ్లకుండా 145 సిఆర్పిసి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సీలింగ్ ల్యాండ్ మీద దాని గురించి వచ్చాము, జస్ట్ రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము.